విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండల కేంద్రంలో గల సిరికి కన్వెన్షన్ హాల్ ఎస్ కోట మండల వైసీపీ నాయకులతో స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యాశాఖ మహాత్యులు బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ, ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు ఈ నెల రోజులు కష్టపడి పనిచేసి ప్రజలకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించి, మరి ముఖ్యంగా మన పార్టీ సింబల్ను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసేటట్లు జనాలకు వివరించాలని కోరారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలి అంటే స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కడుబండి శ్రీనివాసరావు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించినట్లు అయితేనే ముఖ్యమంత్రి అవుతారని, అలాగే విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసే విధంగా ప్రజల్లోకి పార్టీ గుర్తుని తీసుకువెళ్లా పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ఎక్కడ స్థానికంగా కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి దయవల్ల పదవులను పొంది వేరే పార్టీలోకి వెళ్లిపోయారని, మీరు ఆధర్యం పొందవద్దు అని, ఒకడు పోతే వాడి తాళదాన్నెవడు ఇంకొకడు వస్తారని, వారి బెదిరింపులకు మీరు బేధారవద్దు అని, మీకు ఏ కష్టం వచ్చినా మీ ఎమ్మెల్యే లేదా ఎంపీ ఝాన్సీకి గాని నాకు ఫోన్ చేసినా మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకులు తైనాల విజయకుమార్, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, డిసిసిబి చైర్మన్ చిన్నరామునాయుడు, జిసిసి చైర్మన్ శోభా స్వాతిరాణి, జడ్పిటిసులు, ఎంపిటిసులు, ప్రెసిడెంట్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఉండాలి అనేది కూడా మనం కూర్చుంటున్నాం.
ఎందుకంటే మా ధర్మం లేదు, ఎందుకంటే మా భాష కష్టమంటే ఎవరైతే పేద ఉన్నారో, ఎవరైతే మైన ఉన్నారో, ఎవరైతే ముద్ర ఉన్నారో, ఎవరైతే విద్యార్థులు భావి భావాలుగా తీర్చి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ తరగ భవిష్యత్తు ఈ 5 సంవత్సరాలు తీర్చిద్దాం స్వాతంత్రం వచ్చిన తర్వాత